యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్ష్మీ గార్డెన్స్ లో కోల్పుల హరినాథ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి అటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించాలి. నీ సంగతి ఎంత మాకు తెలుసు, చరిత్ర యుద్ధం అంటే ఆలయం నుంచి పారిపోతాం అని చెప్పి సందర్భంగా మనం రిపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ వస్తుంది కూడా, మమ్మల్ని కూడా రాయబారం పంపించిన విషయం కూడా మాకు తెలుసు. నా దగ్గరికే రాయబారం పంపించిన టీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ ఓ ఇయర్ బీజేపీ అన్నాం, ఇక ఓటు పార్టీ అయినా అన్ని పార్టీలు అయిపోయి ఇతరులను విమర్శించేటప్పుడు మనం కూడా వెనుకొచ్చి చూసుకోవాలి. మేము ఎక్కడ కూడా ఇదివరకు ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు. అభివృద్ధి గురించి మాట్లాడడం, గత ఎమ్మెల్యేల పెళ్లిలో 60 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఆలయంలో ఏం జరిగింది అని చెప్పి అదే విషయం రాజుకున్నందుకు హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు వచ్చినట్టు మిత్ర బృందాన్ని కూడా. టీఆర్ఎస్ పార్టీలో కొత్త పాత అనే విభేదాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి గత 6.5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళంటే 20 వేల రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పే సందర్భంగా చెప్పక తప్పదని చెప్పే సందర్భంగా మనం చూస్తాం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం, అది ఇచ్చే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారని చెప్పే సందర్భంగా మనం చేయక తప్పదు. ఇలా నేను కూడా నేను అంటున్నా, నాకు కూడా అనిపిస్తుంది, ప్రజలు కూడా అక్కడక్కడ మర్చిపోతారు. ఒక్క మూడు నెలలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు 10,000 కావచ్చు, అదేవిధంగా 24 గంటల కరెక్ట్ కావచ్చు. ఇటువంటి కేసీఆర్ గొప్ప గొప్ప కార్యక్రమాలను 3 నెలలు పనిచేస్తే ప్రజలకు చెప్పాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి విషయం మనం అందరం కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నిజంగా కూడా ఎంత గొప్పగా ఈ పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.